హైకోర్టు న్యాయమూర్తులు సోమవారం నుంచి విచారించే కేసులకు సంబంధించిన సబ్జెక్టులను మారుస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది కొత్తగా నలుగురు జడ్జిల రాకతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రిజిస్టార్ రాస్టర్లో మార్పులు చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు అన్ని బెయిల్ పిటిషన్లు రెండు వేల పంతొమ్మిది నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ కేసులు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించిన కేసులను విచారించే బాధ్యతను జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావుకు కేటాయించారు దీంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్ మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ జస్టిస్ టి మల్లికార్జునరావు వద్ద సోమవారం విచారణ జాబితాలో వచ్చాయి జస్టిస్ బిఎస్ భానుమతికి హోంశాఖకు చెందిన ఎఫ్ఐఆర్ ఛార్జిషీట్ల క్వాష్ పిటిషన్ విచారించే బాధ్యతను అప్పగించారు హైకోర్టు జడ్జిగా తాజాగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ నూనేపల్లి హరినాథ్ కు సింగిల్ బెంచ్ కేటాయించారు తాజా జడ్జిలు మరో ముగ్గురు సీనియర్ జడ్జిలతో కలిసి డివిజన్ బెంచ్ పంచుకునేలా రోస్టర్ నిర్ణయించారు జస్టిస్ ఏవీ శేషాయితో జస్టిస్ జగడం సుమతి జస్టిస్ యు దుర్గా ప్రసాదరావుతో జస్టిస్ మండవా కిరణ్మై జస్టిస్ సిహెచ్ మానవేంద్ర రాయ్తో జస్టిస్ న్యాపతి విజయ్ డివిజన్ బెంచ్ లో పాల్గొని కేసులను విచారిస్తారు ఇప్పటివరకు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కె సురేష్ రెడ్డికి ఎఫ్ఐఆర్ అభియోగ పత్రాలను కొట్టివేయాలంటూ రెండు పదిహేడు వరకు దాఖలైన పిటిషన్లను విచారించే బాధ్యతను అప్పగించారు ఇప్పటి ఎఫ్ఐఆర్లు కొట్టివేత పిటిషన్లపై విచారణ చేసిన జస్టిస్ కె శ్రీనివాసరెడ్డికి ఒరిజినల్ సివిల్ దవాలు ఒరిజినల్ పిటిషన్లు వాణిజ్య సంబంధ కేసులు కంపెనీ అప్లికేషన్లు కంపెనీ పిటిషన్లు రెండు వేల పదిహేడు వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు తదితర సబ్జెక్టులను విచారించే బాధ్యతను అప్పగించారు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లకు సాధారణ పరిపాలన శాఖతో పాటు వివిధ శాఖలపై కేసుల విచారణను కేటాయించారు జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డికి ఏపీఆర్డీఏ ఏఎంఆర్డీఏ పురపాలక శాఖ కేసులను జస్టిస్ చీమలపాటి రవికి రెవెన్యూ ఫైనాన్స్ భూసేకరణ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల కేసులను అప్పగించారు జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యకి ఎఫ్ఐఆర్ ఛార్జిషీట్లను కొట్టేయాలంటూ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో దాఖలైన పిటిషన్లు ఏసీబీ సీబీఐ కేసులకు సంబంధించి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో దాఖలైన పిటిషన్లపై విచారణ బాధ్యతను అప్పగించారు